प्रपंच आरोग्य महासभा संबंधी नेलूर जिला कार्यवर्ग प्रमाण स्वीकार महोत्सवा माजी राज्यसभा सभ्युलु माजी मंत्रिवर्गुलु पेद्दलु प्रपंच आरोग्य सभा लोकल चेयरमैन अयिन पेद्दलु पीजी वेंकटेशन गारिकि अलागे प्रपंच आरोग्य संघ चेयरमैन अयिन रामकृष्ण गारिकि ఇంకా మిగతా వేదిక మీద ఉన్న అతిథి మహారాజులందరూ కూడా ఇది చేసిన ఆరోగ్య ప్రభుత్వాలకు మహిళా అంతర్గతందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ముందుగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ కమిటీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న చైర్మన్ అయిన ప్రమాణ స్వీకారం చేయబోతున్న కొండా ప్రవీణ గారికి ప్రత్యేకమైన అభినందనలు. అలాగే వాళ్ళ కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్ అభినందనలు తెలియజేస్తాను. సో సంతోషం ఈరోజు నన్ను ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇందాక సెపరేట్గా నిజంగా ఎక్కువ మంది కూడా ఆలోచన అంటే వ్యాపారం చేసుకుంటారు ప్రశాంతంగా. ఎక్కడా కూడా ఏ ఒక్క చిన్న అలిగేషన్స్లో గానో లేకపోతే గొడవలు గానో ఎక్కడ కూడా ఉండదు. చాలామంది చెప్తుంటారు వాళ్ళు కొద్దిగా అయితే, కానీ ఎక్కువ మంది దానాలు కానీ ఎక్కడన్నా చూసినా కూడా గుడిలకు కానీ సత్రాలకు కానీ ఎక్కడ చూసినా కూడా చరిత్రలో చూసినా కూడా ఎక్కువ కూడా దాంట్లో ఆలోచన పాత్రలో ఎందుకంటే మొదలు చూసినా కూడా ఎక్కడైనా కూడా పలానా సత్రం పాడు పడిపోయిందంటే అది ఈరోజు అంటే గత ఒక 30-50 సంవత్సరాలు చూస్తే దానికి గతంలో నాకున్న ఆరోగ్యశ్ర ప్రముఖులు ఎవడో ఒకరు దాని సత్రం అంటే ఉండేటువంటి ఆ రోజుల్లో ఈరోజు ఇంకా హోటళ్ళు రకరకాలు వచ్చేసినాయి. అన్ని ట్రాన్స్పోర్టేషన్స్ అంతా కూడా ఈరోజు అంతా కూడా బాగా గ్లోబలైజ్ చేసినాయి, పెరిగిపోయింది. కానీ ఒక 30-40 ఇయర్స్ క్రితం అయితే ఒక ఊరు నుంచి ఒక ఊరు రావాలన్నా కూడా అన్ని రకాలైన ఇబ్బందులు రోజులు పట్టేది. అట్లాంటి టైంలో సత్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనాలు కానీ ఇట్లాంటివి ఏర్పాటు చేసి ఆ రోజుల్లోనే ఒక పెద్ద ఆలోచనతో చేసుకుంటే అది ఎక్కడ చూసినా కూడా అది ప్రముఖంగా కూడా అది ఆదివేశ సోదరుకే చదువుతుందని చెప్పి తెలియజేస్తాను. ఇదే కాకుండా అనేక సార్లు గతంలో కూడా నేను ఒక చిన్న చిన్న కార్యక్రమాన్ని మీ ఒక ఆర్గనైజేషన్ ఎవరికి కూడా రాదు, అంటే అంత ఒక డిసిప్లిన్ ఆర్గనైజేషన్గా ఉంటుందన్నమాట. అది అది స్టేట్ దగ్గర నుంచి కూడా చూసినా కూడా జిల్లా వారీగా చూసినా కూడా ఒక క్రమశిక్షణతో ఒక ఇది జరిగినా కూడా ప్రతి ఒక్కటి అంటే గతంలో కూడా కొన్ని కొన్ని చూసినప్పుడు ఎంత అంటే డైరెక్ట్గా పాల్గొనకపోయినా కూడా నేను చూస్తూ ఉంటాను కాబట్టి అన్నీ కూడా ఎంత ఒక సిస్టమేటిక్గా ఒకసారి ఎలక్షన్ జరిగినా కూడా అదేదో ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినంత పగడబందీగా ఒక ఎలక్షన్ ఒక సిస్టమ్ ఒక ప్రక్రియ జరగడం ఉంటుంది. ఇది ఎక్కడ కూడా నేను చూసిన సంఘటన చాలా తక్కువ. అంటే అంత డిసిప్లిన్ ఆర్గనైజేషన్ నడపడం కూడా అది ఒక డిసిప్లిన్ లేకపోతే ఆ కమ్యూనిటీలో కానీ ఒక దీంట్లో కానీ అది చేయలేం. కాబట్టి అంత పెద్దది ఈరోజు అంత పెద్ద చెప్పినట్టు ప్రపంచ స్థాయిలో నిజంగా కూడా తీసుకుంటే అన్ని రంగాలలో కూడా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా ఈరోజు అందరినీ కూడా ఒకటిగా చేయగలిగే శక్తి. ఈరోజు ముఖ్యంగా ఏ రాష్ట్రం అయినా భారతదేశంలో అయినా జీడిపి పెరిగేయాలంటే ఖచ్చితంగా మీ యొక్క పాత్ర ప్రముఖంగా ఉంటుంది. ఎందుకంటే అది చిన్నదైనా ఏదైనా కూడా ఒక బిజినెస్ అనేది దాంట్లో ఎక్కువ మంది వ్యాపారం దీంతో ఉంటేనే అది గ్రోత్ ఎకనామీ ఇండియన్ మన ఎకనామీలో మీ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ మీరు. కాబట్టి ఆలోచన శక్తి అన్నీ ఉన్న ప్రతి ఒక్కటి కూడా పరిశీలించగలిగినలో ఆలోచించగలిగినలో అన్నీ కూడా చేయగలిగిన శక్తి మీ అందరితో ఉన్నారన్నా. సో ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే జిల్లా నిర్మించిన కొండా ప్రవీణ్ గారికి ప్రవీణ్ అన్న గతంలో కూడా పాండ్ర గడదాల సమాజంలో ఇదిగా ఉన్నప్పుడు కూడా ఏదైతే ఆదివేశాలకు సంబంధించి ఒక మంచి పార్టీ విదేహానికి సంబంధించి ఒకటి ఉండాలి అని చెప్పి ఆ రోజు కోరుకొని దానికి సంబంధించిన సభ్యులందరూ కూడా దాన్ని నెల్లూరు నగరంలో ఒక బ్రహ్మాండంగా కూడా దాన్ని బోడిగోడ తోట దగ్గర కట్టి ఈరోజు వాళ్ళకే కాకుండా చాలామందికి వేరే కులాల వాళ్ళకి కూడా ఒక సెపరేట్గా దాంట్లోనే మాలు కూడా చేసుకునే విధంగా కూడా ఈరోజు దాన్ని చేసుకోవటం వల్ల ఎంతోమంది బాడీగల్లో ఉండి ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా ఎందుకంటే బాడీగల్లో ఉండి వాళ్ళ బాడీ బోర్డులో పెట్టుకుని అట్లాంటి ఒక మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఖచ్చితంగా కూడా తప్పకుండా కూడా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు
ఈ యొక్క దీని ద్వారా చేస్తాడని చెప్పి ఆశిస్తూ, అలాగే నా వరకు తప్పకుండా మీ అందరికీ కూడా తెలుసు, దాదాపు 2010 నుంచి ఇక్కడ ఉన్నాను. అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను, అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నాను. చేస్తే నా వంతు మంచి చేసి చేయకపోయినా కూడా పర్లేదు, కానీ చెడైతే ఎక్కడెక్కడో ఎవరికి కూడా నాకు తెలిసి నేను చేసాను కూడా. అది ఎందుకంటే ఎవరి వ్యాపారాలు వాళ్ళకి మా అన్నెసరీ జోక్యాలు. ఎందుకంటే నెల్లూరు నగర నియోజకవర్గం దాదాపు 85% 10-15% అటు ఇటు ఉంటారు, కానీ 85% మంది వ్యాపారం అంతా కూడా నా నియోజకవర్గంలోనే ఉంటారు. అన్ని రకాలు కానీ బంగారం కానీ బట్టలు కానీ లేకపోతే కమర్షియల్ కానీ వాణిజ్యం కానీ ఏదైనా కూడా 85 చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా తీసుకుంటా కూడా 80% ఆదివేశ్వర వ్యాపారం అంతా కూడా నా నియోజకవర్గంలో ఉంటుంది. కనీసం నాకు తెలిసి ఒక్కరిని కూడా వాళ్ళ వ్యాపారంలో కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ ఎక్కడా కూడా నేను చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఇబ్బంది పెట్టి నాకు సాధించేది ఏం లేదు, మీరు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటే బాగుంటుంది, నా పార్టీని ఉంటాను, ఆ విధంగానే నేను నడుచుకుంటానే వెళ్ళాను. సో అందరితో కూడా పార్టీలు చెప్పినట్టు పార్టీలు ఎన్ని కూడా అన్ని పార్టీలు ఉంటారు, అందరు కూడా ఉన్నా కూడా అదే ఎలక్షన్స్కి వచ్చేటానికి రాజకీయాలు చూసుకుంటాం, ఎవరికి నచ్చిన పార్టీ వాళ్ళు ఓట్లు వేసుకుంటాం. అయిపోయిన తర్వాత మన దగ్గరకు వస్తే సాయం చేస్తాం, లేకపోతే ఏం ఇబ్బంది లేదు, ఎవరు కొనవద్దు అనుకుని వెళ్ళిపోయే తత్వంతోనే రోజు ఉన్నాం. అటు అందరు కూడా ఎక్కువ అందరూ కూడా మళ్ళీ టీజే వెంకటేశ్వర గారి దీంట్లో ఇంత అవకాశం నాకు వచ్చింది కాబట్టి మళ్ళీ 4 సంవత్సరాలు వచ్చినా కూడా నాకు ఇంతమంది రాదు కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి ఒక మంచి అవకాశం మళ్ళీ రేపు 2000 పోటీ చేసినప్పుడు నేను వ్యాపారంలో ఇబ్బంది పెట్టలేదు. ఈ పిల్లడు అంటే మాకు మీకు మనసుని నచ్చితే మెచ్చితే ఖచ్చితంగా నన్ను మాత్రం దీవించండి, మాత్రం చేస్తాం. మాట కట్టుకు ఉంటుంది, గట్టిగా అరుస్తాను, గట్టిగా ఉంటానని తప్ప అలా అని చెప్పి ఒక హానికరం చేసేవాడిని కాదు. సామెను కూడా ఉంటుంది, అరిచేవాడు ఎప్పుడు హానికరం కాదని. మేము అట్లాంటి వాడిని గలగలమనే తప్ప ఏమి పెద్ద ఏమి లోపలే పెట్టుకోనన్నా. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఒక్క సెకండ్ ఆలోచన చేసి మాత్రం మీ ఆశీస్సులు మీరు మాత్రం ఇవ్వమని మాత్రం కోరుకుంటున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, నా కోసం మంచి చేస్తున్నాను తప్ప చెడు మాత్రం ఖచ్చితంగా చేసిన లేదు. కాబట్టి ఈ అసోసియేషన్ ఇంకా కూడా దర్శనంలో దుబాయ్లో కానీ మొత్తం ఇంకా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మరీ ఎక్కువ సేవ చేసిందని చెప్పినట్టు, అదే ఒక కార్యక్రమం కరోనా వచ్చినా భోజనాలు పెట్టాలన్నా లయన్స్ క్లబ్ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా కూడా మీరే ఉంటారు. సేవా కార్యక్రమాలు మీరు బ్యాంకింగ్గా తీసుకెళ్తే అది ఏ ఒక్కటే తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఏదో ఒక అసోసియేషన్ ఈ ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్ చెప్పండి, కానీ దాంట్లో సింహభాగం మీ సభ్యులే ఉంటారు. సో ఇంకా కూడా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ముందుకు వెళ్ళాలని చెప్పి మనసుకుంటారు. నా వృత్తులు తప్పకుండా అందరూ చెప్పినట్టు ఖచ్చితంగా అది ఏ సమస్య అయినా కూడా తప్పకుండా నా వంతు సాయం చేస్తున్నట్టు 100% సాయం చేస్తాను, అండగా ఉంటాను, ముందు ఉన్నాను, ఇప్పుడు ఉంటాను, రేపు ఉంటాను చెప్పి పెద్దలకి మాటిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పేరుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.